నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాల వారిది, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదముల వారిది వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఇది పరిస్థితి. ఇక వృషభ రాశి వారికి ఫలితాలు ఈ సంవత్సరం ఇలా గోచరిస్తున్నాయంటే, 13 ఏప్రిల్ 2021 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ ఫలితాలను చూసుకుంటే, గురుగ్రహం వలన నవంబర్ 19, 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు మీకు కనబడుతూ ఉన్నాయి. గురువు ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా అప్పటి వరకు లేడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా శారీరక సమస్యలు తరచుగా మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. జీవితంలో అనుభవిస్తున్నటువంటి యోగము తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేతులా కొన్ని తప్పులు చేసి నష్టాలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం, స్వయం కృతాపరాధము అని చెప్పుకుంటాము, అది మీకు మీరే చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రయత్నం కూడా మీకు మానసికంగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. నూతన భారీ పెట్టుబడులు అనేటువంటివి ఈ 19 నవంబర్ వరకు అంత మంచిది కాదు. నవంబర్ 20 తర్వాత మీకు నూతన పెట్టుబడులకు చాలా మంచిది అని గమనించుకోవాలి. వృషభ రాశి వారికి గురుగ్రహము నవంబర్ 20 నుంచి యోగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులు చేసేటువంటి వారికి చక్కటి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. స్వయం ఉపాధి చేసుకునేటువంటి వారికి నవంబర్ 20 నుంచి మంచి ధన ఆదాయం కనబడుతూ ఉంది. ఇక విద్యార్థులకు విశేషమైనటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి తీర్థయాత్రలు నవంబర్ 20, 2021 తర్వాత మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆచారవంతమైనటువంటి జీవితం ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత అనుకూలమైనటువంటి కాలము. విడిచిపెట్టాలి అనుకునేటువంటి దురలవాట్లను దూరం చేసుకోవడానికి ఇది మంచి సమయం కనుక దురలవాట్లను దూరం చేసుకోవడానికి మీరు సిద్ధం అవ్వండి. ఇక వృషభ రాశి వారికి ప్లవనామ సంవత్సరంలో శనిగ్రహము గడిచిన శార్వరినామ సంవత్సరం వలనే మంచి ఫలితాలు శని ఈ సంవత్సరం కూడా మీకు ఇస్తూ ఉన్నాడు. నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనేటువంటి వారికి ఆ కోరికలు నెరవేరుతాయి. వారసత్వ సంపద మీకు చక్కగా ఈ సంవత్సరం లభిస్తుంది. పనిచేస్తున్నటువంటి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు మీరు ఈ సంవత్సరం గడిస్తారు. వ్యక్తిగతమైనటువంటి జాతకంలో శని బలంగా ఉంటే గనక ఉద్యోగులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. వ్యక్తిగత జాతకంలో శని గనక స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ మూల త్రికోణంలో కానీ ఉన్నారనుకోండి, వారు విశేషమైనటువంటి ధన యోగాన్ని కలిగి ఉంటారు. అంటే జాతకంలో శని ఎలా ఉన్నాడు అనేటువంటిది చూసుకోవాలి. ఆ దానికి అనుకూలంగా మనం చేసేటువంటి ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది. ఇక ఈ జాతకులు తమ వంశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి సత్కార్యాలు ఈ సంవత్సరం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ అనేటువంటిది కనబడడం లేదు. ఇక వృషభ రాశి వారు నవంబర్ 19 వరకు కూడా ప్రతి 16 రోజులకు ఒకసారి గురుగ్రహ దర్శనం చేసుకోవడము, గురుగ్రహానికి ఆవు పాలతో కానీ చెరుకు రసంతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసి కాస్త పూజ చేసుకొని శనగల ధాన్యాన్ని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యంగా పెట్టినటువంటి ఆ శనగలను నానబెట్టి బాగా నానిన తర్వాత మరుసటి రోజు ఆవుకి నివేదన పెట్టండి. దీనివల్ల మంచి విజయాలు మీ సొంతం అవుతాయి. ఈ సంవత్సరం మీరేం చేయండి, వృషభ రాశి వారు శుక్రగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి. తర్వాత హనుమాన్ చాలీస పారాయణం ప్రతి మంగళవారం రోజు ఉదయం 7 గంటలలోపు 9 సార్లు పారాయణం చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు మీకు సొంతమవుతాయి. ఇది వృషభ రాశి వారి ఫలితం.